కొంచెం రత్తి కట్టిచ్చారు. ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట. మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు, జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలుపెట్టాడు. ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తోడు వీళ్ళకి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈ దత్తపుత్రుడు ఇంతకుముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి, ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి, మాది బాధ్యత, ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలోడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం, వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకొకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి, మన పునాదులు రైతుల నుంచి వారి మమకారంలో నుంచి పుట్టాయి, మన పునాదులు అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి
వీరందరిలో నుంచే పుట్టాయి తప్ప వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 223,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటీగా వెళ్ళిపోతా ఉంది. నా పునాదులు ఈ నేరుగా బటన్లు నొక్కే ఈ డిబిటీ పునాదుల మీద పుట్టాయి. కానీ వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. వాళ్ళ పునాదుల్లో నుంచి మన పునాదులకు మధ్య తేడా ఎంతుందో గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేట్ తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఇదొక్కటే తేడా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేయడం కోసం ఎందుకు తపన పడగలుగుతా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చటంలో లేవు మన పునాదులు. ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్న దుర్నీతి గమనించమని అడుగుతా ఉన్నా. వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న పత్రికలు కానీ, వాళ్ళకున్న టీవీలు కానీ, లేదా వాళ్ళందరూ కలిసికట్టుగా రోజు అదే అబద్ధం ఆడిందే ఆడి 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 వాళ్ళు చేస్తూ ఉన్న దుర్నీతిని చూడమని అడుగుతా ఉన్నా. సమాజాన్ని చీలుస్తూ ఉన్నారు.